సార్ నేను చెప్పినా కదా సార్ మా ఎగ్జామ్ గురించి చెప్పలేదంటుంది సార్. ఇప్పుడు చెప్పినావు నువ్వు, గప్పుడు చెప్తే సార్ చేయడా ఏంది? ఆయన ఎంతమందికి చేయలేదు? నీకు మేనర్స్ ఉందా? నన్నేమనుకుంటున్నారు? ఇది ఆఫీసా ఇంకేమన్నా? మీరు ఊరుకోరు సారు, మీ గురించి మాకు తెలియదా? మీరెంతమందికి చేయలేదు అంటే మేము అడుగుతున్నామన్నా చదువురానులమన్నా గట్ల గుసైతున్నారు. ఏంట్రా యాద్గిరి లొల్లి, సతాయించి చంపేస్తుండ్రు, నన్ను వదిలేసేయండి. ఇంత చిన్న విషయానికి గంత గుస్సైతురేం సార్? ఆమె కష్టం ఆమె చెప్పుకుంది, మీరు కాకపోతే ఎవరు చేస్తారు సార్? షట్ అప్ అండ్ గెట్ అవుట్! చెప్పిన కదా నడువిక. అరే ఆగడ్రా, ఎందురా షటప్? మూడేళ్ళ నుంచి నీ దగ్గర కష్టపడి పని చూస్తున్నాక ఏమడిగిందిరా నేను? ఆ చిన్న పని కూడా చేయలేవా నువ్వు? పాపం మొగలేక నానా కష్టాలు పడుతుంది ఆవిడ. ఒరే నువ్వు కూడానా, అదేం అడిగిందో తెలుసా నీకు? ఏమడిగిందిరా? 10 మినిట్లు చేయమంది అంతేగా, దానికి ఎందుకు అంత ఫైర్ అవుతావు? ఏమిటి అంత ఆశ్చర్యం ఎందుకురా? మైసమ్మ నువ్వు ఒకసారి చెప్పు ఏం చేయాలి. చెప్తే ప్రెగ్నెంట్ చేస్తారా సారు? అది చేస్తా. శాలిని, సంధ్య, శ్రావణి, రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి. ఏ ఒక్కళ్ళు వేస్తానో నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. యా నీకు బాగా ఎవరు నచ్చారా? నిజం చెప్పునా? ముగ్గురు నచ్చారా? అయితే ముగ్గురిని చేసుకో. ఏయ్ జైల్లో పెడతారు. ఓ సారీ, ఇట్స్ అ బ్యాడ్ ఐడియా. అర్థమైందిరా, ముగ్గురులో ఎవళ్ళకి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు.